Hello friends, ee roju aithe oka manchi video tho mee munduku vachesanu. So ee roju video entante monna cutting chesanu kada already semi stitched dress adaithe ee roju stitching chestunanu. Chudandi nenu akkada cutting lo chupinchaledu. So ikkada manu ila 1 inch side join chestam kada akkada 1 inch ki ala mark cheskoni ila cross ga anna teeskovali. So appudu em avutundante మనం డ్రెస్ వేసుకున్న తర్వాత కిందకి జారిపోయినట్లు కాకుండా ఫిట్నెస్ కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు మార్కింగ్ చేసే విధంగా నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసిన తర్వాత మొన్న అయితే టక్స్ ఇవ్వలేదు అనుకుంటా. సో ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకునే అవసరం ఉండదు. ఇలా అయితే ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ చూసారు కదా పై పాటు కింద పాటు ఆల్రెడీ స్టిచ్ చేస్తుంది. సో ఇప్పుడు దేనికి అది స్టిచ్ ఇప్పించుకోవాలన్నమాట, సపరేట్ చేసుకోవాలి పై పాటుని కింద పాటుని. అలా అయితేనే నీట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను దేనికి అది సపరేట్ చేసుకున్నాను, బాడీ పార్ట్ అండ్ కింద బాటన్ పార్ట్ కూడానా. సో ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఇలా చేతితో అద్దుకుంటూ ఎక్కడికక్కడ ఉగ్గులు లేకుండా చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు సో నాకు ఇక్కడ అటాచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అయితే కొంచెం సరిపోలేదు కాబట్టి నేను సైడ్ని అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత అది ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అలా చుట్టూ కలిపేసుకోవడమే. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే అటాచ్ చేస్తాను కదా, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇంకొక వైపు కూడా ఒరిజినల్ క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం చెప్పట్లేదు కానీ నెక్ దగ్గర అయితే చూడండి ఇది డిజైన్ వచ్చింది కదా, చాలా వెడల్పుగా అయితే వచ్చింది మన నెక్ వెడల్పు కన్నా. సో ఇక్కడ పైనుండి కొంచెం అలా నేను చూపించిన విధంగా క్రాస్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేతితో అద్దుకున్నట్లయితే మనకి తెలుస్తుంది డిజైన్కి సరిపోయిందో లేదో, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకొంచెం నాకు ఇక్కడ సరిపోలేదు ఇంకనా. సో ఇంకొంచెం సో ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకొని ఇప్పుడు సరిపోతుంది, నెక్ అనేది కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు నెక్ చుట్టూ స్టిచ్ వేసుకొని సేమ్ ఇందాక బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను నెక్స్ అయితే తీసుకున్నాను. సో మనం డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో, సో నేను అలాగే సేమ్ బక్రం పీసులు కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. కటింగ్ చేసుకొని చూడండి ఇలా అయితే బక్రంకి క్లాత్కి అటాచ్ చేయండి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉన్నట్లుగా. ఇక్కడ మీరు ఐరన్ కూడా చేయొచ్చు బక్రంకి లైనింగ్ క్లాత్కి కలిపి ఐరన్ చేస్తే అలా ఉండిపోతుంది, కానీ నేను ఇక్కడ ఐరన్ అయితే చేయలేదు.
జస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సో స్టిచ్ వేసాక నెక్ లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చుట్టూ 1/2 ఇంచ్ ఉంచి కట్ చేస్తాను కదా, 1/2 ఇంచ్ని బక్రం మీదకి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత రెండో నెక్ కూడా ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా నెక్ మీద పెట్టి చుట్టూ ఒక స్టిచ్ చేస్తున్నాను. ఒక పాదం వరుస గ్యాప్తోని స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా అలా పాదం వరుసన వేసుకొని వచ్చేస్తే సరిపోతుంది. సో వేసిన తర్వాత చుట్టూ టక్స్ ఇచ్చుకోవాలి ఎక్కడికక్కడ నెక్ చుట్టూ. టక్స్ ఇవ్వడం అయిన తర్వాత ఒక ఇలా ఫోల్డ్ చేసి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి బక్రం పీస్ మీద. అది ఒరిజినల్ క్లాత్ మీదకి అయితే రాకూడదు, లైనింగ్ క్లాత్ మీదే వేసుకోవాలి టాప్ స్టిచ్. సో ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అలా ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇంకో టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ది స్టిచ్ చేసేటప్పుడు ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయింది, అందుకనే బ్యాక్ పార్ట్లోది పెట్టాను. నెక్ దగ్గర అలా స్టిచ్ వేసేటప్పుడు మాత్రం చాలా స్లోగా వేసుకుంటే మంచిది, నెక్ దగ్గర ఫినిషింగ్ చాలా బాగుండాలి. సో బక్రం వేయడం వల్ల ఏంటంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది నాకు. ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయిన్ చేస్తున్నాను. సో కొంచెం రఫ్ ఇస్తే ఫస్ట్ అంటే స్టార్టింగ్లో ఎండింగ్లో చిన్న రఫ్ అని ఇస్తే డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. షోల్డర్స్ జాయిన్ చేయడం అయితే అయ్యింది. ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను పైన ఉండి ఒకటి. సో అలా వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఆ పీస్ అనేది షోల్డర్ జాయిన్ చేసిన పీస్ బ్యాక్ సైడ్ వచ్చినట్లుగా వెయ్యాలి. ఇక్కడ నేనైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ దగ్గర. సో ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ కోసం చూడండి, రెండు లోతులు ఉన్న వైపు ఇలా ఆపోజిట్గా పెట్టుకోవాలి. సో అలా పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. తీసుకొని హ్యాండ్కి అయితే అటాచ్ చేస్తున్నాను కిందన, ఎందుకంటే నాకు కొంచెం హైట్ అన్నది తక్కువైంది అందుకోసమని. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలానే అటాచ్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. సో చూసారు కదా రెండు హ్యాండ్స్ కలిపి ఉన్నాయన్నమాట, నేను అందుకని సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా డిజైన్ కింద నుండి వచ్చేటట్లుగా స్టిచ్ వేసుకోవాలి మనం డిజైన్ మీద రాకుండా. ఇప్పుడు ఆ స్టిచ్ వేయడం అయిపోయింది, చూసుకుంటున్నాను ఒకసారి డిజైన్ మీద కరెక్ట్గా వచ్చిందా లేదా అని. నాకు ఇక్కడ కరెక్ట్గా వస్తుంది కాబట్టి కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ ఇలా పైకి ఓపెన్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ స్టిచ్ ఓన్లీ లైనింగ్ క్లాత్ మీదే రావాలి, ఒరిజినల్ మీద రాకూడదు. సో ఇప్పుడు టాప్ స్టిచ్ అయిపోయాక మళ్ళీ లైనింగ్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి అంటే బ్యాక్ సైడ్కి ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. కార్నర్లో వేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ తిప్పి లైనింగ్ క్లాత్ మొత్తం అటాచ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్కి. ఇక్కడ ఒక హ్యాండ్ అయితే రెడీ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. నేనైతే రెండు హ్యాండ్స్ రెడీ చేసుకున్నాను.
ఇప్పుడు ఈ హ్యాండ్స్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మిడిల్ నుండి స్టార్ట్ చేసుకొని ఒక సైడ్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ వేసుకోవాలి. రెండో సైడ్ కూడా వేయడం అయిపోయిన తర్వాత మొత్తం అంతా హ్యాండ్ అంతా ఒకసారి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అంతా పూర్తయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో బాడీ పార్టు కింద పార్టు సపరేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ రెండు అటాచ్ చేసుకోవాలి ఒకదానికొకటి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఫస్ట్ బాడీ పార్ట్ పెట్టుకోవాలి. బాడీ పార్ట్ మీద రివర్స్ మన వైపు, అంటే రాంగ్ సైడ్ మన వైపు ఉన్నట్టుగా రైట్ సైడ్ బాడీ రైట్ సైడ్ మీద ఉన్నట్లుగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ అయిపోయింది, ఇంకో డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. సేమ్ అంతే, ఇది బ్యాక్ సైడ్ పార్ట్. బ్యాక్ సైడ్ పార్ట్ కూడా సేమ్ అలా పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయింట్ చేయడం అయితే అయిపోయింది నడుము దగ్గర. సో ఇప్పుడు సైడ్ జాయింట్ అన్నది చేసుకుంటున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర ఎల్బో దగ్గర లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని రెండు కరెక్ట్గా పెట్టి సైజ్ చేసుకోవాలి. నేను కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా 2½ అన్నది ఇచ్చాను కదా లూజ్, ఆ 2½ సైడ్ నుండి మార్క్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో చూడండి, వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నడుము పార్ట్ అయిపోయిన తర్వాత సైడ్ నుండి 1 ఇంచ్ ఉంచుకొని ఇంకా అలా కింద వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది ఫ్లోర్ టచ్ లాంగ్ ఫ్రాక్ అండి. సో ఒక సైడ్ అయితే వేసుకున్నాను, ఇది రెండో వైపు. సో రెండు సైడ్లు స్టిచ్చింగ్ అయ్యేసరికి నాకు ఇక్కడ చిన్న క్లాత్ అన్నది ఎక్స్ట్రా వచ్చింది. సో లాంగ్ ఫ్రాకులకి అయితే కొంచెం అటు ఇటు అవుతుంది, అది మనం లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవడమే. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది అన్నాను కదా, ఆ క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను లైట్గా. చిన్నదే వచ్చింది నాకు, సో మొత్తం అంతా వచ్చింది కాబట్టి నేను చిన్న ఫోల్డింగ్ అనేది వేసి స్టిచ్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.